ఏ సల సల మరిగే నెత్తురు తనది సామాన్యుడుగాడే, ఏ దడ దడ మెరిసే పిడుగై అడుగై అన్నొస్తున్నాడే. సింహము రాకేష్ అన్నతో చేయి కొట్టి పదరా, కమలం జెండను బట్టి అన్నడుగులు అడుగు అవరా. కుదమ సింహము రాకేష్ అన్నతో చేయి కొట్టి పదరా, కమలం జెండను బట్టి అన్నడుగులు అడుగు అవరా. సల సల మరిగే నెత్తురు తనది సామాన్యుడుగాడే, ఏ దడ దడ మెరిసే పిడుగై అడుగై అన్నొస్తున్నాడే. బరిలో దిగితే చీతా గోడేస్తాడు కబడ్డీ ఆట, రాకేష్ అన్న నడిసిన మాట విరంగి గుండు తన మాట, చిన్న గుండెల తనదే కోట తన సూపులు ఇసిరిన ఈట. ఇక సాగదు ఎవ్వని ఆట సుక్కలు చూపిస్తాడు బేట. ఓ రగిలే సూర్యుడు కదిలొస్తుంటే ప్రతి ఓడికి శమటే, ఓ మాటంటే మాటే రా ప్రాణం పోతున్నా ఒకటే. రాజులున్న జంగల్లో అధికారం ఉన్న అర లేకుండా మన్నకు సాటెవడే, నువ్వు అడుగేస్తుంటే శత్రు గుండెలు గసగస వనకాలే. కుదమ సింహము రాకేష్ అన్నతో చేయి కొట్టి పదరా, కమలం జెండను బట్టి అన్నడుగులు అడుగు అవరా. కుదమ సింహము రాకేష్ అన్నతో చేయి కొట్టి పదరా, కమలం జెండను బట్టి అన్నడుగులు అడుగు అవరా. చెన్న గెలుపుతో మనము ఆర్మూరు పల్లెల బలము, పిడుసు సాగడు క్షణము కాల్చైన కక్కించెతనము, ఎల్లప్పుడు అన్నకు మనము పెడదాము పానాలు పనము, పొనికించే తన కలము ఎనకున్నది సూడిగ తలము, అది కోర పాటినే పరుగెత్తించేవో నిప్పుకొండా. నువ్వు వచ్చిన సంధి నిద్ర లేదు కొందరికి కళ్ళ నిండా, ఓ కమలం చెండను గుండెల పైన ఎత్తుకున్నవాడా, ఓ గుండె ధైర్యము ఉన్నోగంతో పూర్వ ముద్దు బిడ్డా. తరాలు మారిన జనాలలో జరగని నేనేనా. ఓ కుదమ సింహము రాకేష్ అన్నతో చేయి కొట్టి పదరా, కమలం చెండను బట్టి అన్నడుగులు అడుగు అవరా. ఓ కుదమ సింహము రాకేష్ అన్నతో చేయి కొట్టి పదరా, కమలం చెండను బట్టి అన్నడుగులు అడుగు అవరా. సల మరిగే నెత్తురు తనది సామాన్యుడుగాడే, ఏ దడ దడ మెరిసే పిడుగై అడుగై అన్నొస్తున్నాడే. ఏ కుమరం పులిలా గడుగేసి అన్యాయపు కొడుకుల కడిగేసి, న్యాయం ఎనకే తను నడిసి తను పెక్కని సూర్యులు నా తెలిసి, ఆర్మూరు ప్రజలకై ప్రోణమిస్తాడు ప్రజల కోసమే.
భూమిలో దిగితే చీతా గోడేస్తాడు కబడ్డీ ఆట. రాకేశన్న నడిసిన మాట విరంగి కుండు తన మాట, చిన గుండెల తనదే కోట, తన సూపులు ఇసిరిన ఈట. ఇక సాగదు ఎవ్వని ఆట, సుక్కలు చూపిస్తాడు బేట. ఓ రగిలే సూర్యుడు కదిలొస్తుంటే ప్రతి బోడికి శబటే. ఓ మాటంటే మాటేరా ప్రాణం పోతున్నా ఒకటే. సింహము రాకేశ్ అన్నతో చెయ్యి కొట్టి పదరా, కమలం చెండను బట్టి అన్నడుగులు అడుగు అవరా. ఓ కుదవ సింహము రాకేశ్ అన్నతో చెయ్యి కొట్టి పదరా, కమలం చెండను బట్టి అన్నడుగులు అడుగు అవరా. చెన్న గెలుపుతో మనము ఆర్మూరు పల్లెల బలము, పిడుసు సాగడు జనము కాల్చైన కక్కిచ్చతనము. ఎల్లప్పుడు అన్నకు మనము పెడదాము పానాలు పనము, పల్వొనికించే తన కలము ఎనకున్నది సూడిక తలము. అది కోర పాటినే పరిగెత్తించే ఓ నిప్పు కొండ. నువ్వు వచ్చిన సందే నిద్ర లేదు కొందరికి కళ్ళ నిండా. ఓ కమలం చెండను కుండల పోయిన ఎత్తుకున్నవాడా,
సింహము రాకే సన్నత చై కొట్టి పదరా కమలం చెండను బట్టి అన్నడుగులు అడుగు అవరా కుదవ సింహము రాకే సన్నత చై కొట్టి పదరా కమలం చెండను బట్టి అన్నడుగులు అడుగు అవరా డి గారు ఎక్కడున్న డి గారు వేదిక రాగలరు ఏ డి గారు వేదిక రాగలరు కాబట్టి అలాంటి సీనియర్ కార్యకర్తలు ఒక పుల్లయ్య తాత కానీ ఒక పూసెట్టి తాత కానీ మా రాజన బాబాయ్ కానీ మా సాయిలు బాబాయ్ వీళ్ళందరు డాన్ తాత కానీ చాలా కష్టపడ్డారు వీళ్ళందరు పెద్దలు కాబట్టి వీళ్ళందరు పెద్దలు రావాలి పుల్లయ్య తాత దాని తాత గంగడి బాబు రావాలి మీరు స్టేజ్ మీ తోడుగానా రండి లింగన అందరు బీజేపీ కోసం చాలా కష్టపడ్డా మా సీనియర్ నాయకులు కనిపిస్తలేరు యువకులు కనిపిస్తలేరు అటు కనిపిస్తలేదు నేను లేదు సార్ గారికి సమయం లేదు కాబట్టి కొందరు కార్యక్రమం సెలవు కోసం చేస్తాడు ఈరోజు రామచంద్రపల్లి గ్రామానికి నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి నన్ను పిలిచినందుకు మరియు ఈరోజు ఈ రామచంద్రపల్లి ఈ సమావేశం మీద వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఈ సమావేశం ముందున్న ప్రజలకు అండ్ మీడియా మిత్రులకు నాయకులందరికీ నా యొక్క నమస్కారం. ముందు ఒక తండ్రి గారు ఆర్మూర్లో ఏం జరిగింది నెల రోజుల లోపల December 4 ఈరోజు డేట్ ఎంత 45 రోజులలో ఏం జరిగింది అన్నాడు. ఏం జరగాలని కన్నా ఏం జరగాల కబ్జాలు లేవు కమిషన్లు లేవు అక్రమ కేసులు లేవు ప్రజలందరూ ఒకటైనరు ప్రతి ఊర్లో పార్టీలు లేవు బీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు. ఇది మార్పు అన్న ఇది మార్పు రాకేష్ రెడ్డి మార్పు అంటే ఇది రాకేష్ అహంకారం లేదు అధికారం లేదు అనుచరుల ఆగడాలు లేవు బెదిరింపులు లేవు. ఇది రాకేష్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినాక తెస్తాన్న మార్పు తెచ్చి చూపుతున్నారు. చాలా మంది రాకేష్ రెడ్డి నా మళ్ళీ ఎప్పుడు పాడేయాలా పాడేయాలని చూస్తున్నాను. నా పేరెవ్వరు పాడేయాలి నిన్న కూడా ఎమ్మార్వర్ గారికి ఎప్పుడైనా జరిగింది అందుకు పెట్ట రాకేష్ రెడ్డి పేరు చెప్పి ఎవడన్నా అక్రమాలకు పాల్గడితే ఇమ్మీడియట్లీ ఫస్ట్ పోలీస్ స్టేషన్ చేయండి అని చెప్పాను. ఇది రాజకీయం. పోలీస్ స్టేషన్లు అక్రమార్పులు చేసినటువంటి బయటికి చూడడం కాదు, అక్రమాలు చేసినటువంటి లోపలే అది ప్రజానాయకులు చేసే పనులు. ఓకే గత ఈరోజు సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు నాలూరు ఆంధ్రనగర్ మీకు ఎందుకు చెప్తున్నారంటే ఈ రాజకీయాన్ని తగ్గించండి అందరికి ప్రజలకు కూడా మీ వల్లనే ఈ వ్యవస్థ ఇట్లా అవుతున్నది. మొన్న కూడా చెప్పాను 5 సంవత్సరాల వరకు రాజకీయాలు ఎలక్షన్లు వస్తే రాజకీయాలు జీతం అయిపోయింది మన తర్వాత కలిసి ఉండండి. ఈ ఆంధ్రనగర్ మొన్న మండల వెంకటేశ్వర గారు ఫోన్ చేశారు తుమ్మల వెంకటేశ్వర గారు ఫోన్ చేశారు NTR విగ్రహం రమ్మని వస్తానన్నా మీరు పెద్దవాళ్ళు వస్తాను. వచ్చేటప్పుడు సర్పంచ్ గారు సర్పంచ్ వాళ్ళు ప్రజాప్రతినిధులు వచ్చారు ముఖమంతా కిందికేసుకున్నారు ఎందుకంటే 90% వేరే పార్టీకి ఓట్లు వేసారు మాకు 10% ఏదో ఓట్లు వేసారు నల్లగా ఉండండి. నేనన్నా మీరు అట్లా ఉండకూడదు. ఊరు మీది గ్రామం మీది మేము 5 ఏళ్ళకి ఒకసారి వస్తామో 10 ఏళ్ళకి ఒకసారి వచ్చే రాజకీయ నాయకులు. మీకు నచ్చింది మీరు మెచ్చింది మీరు పనిచేసుకున్నారు తప్పులేదు
అయినా నేను గెలిచాను. నా చేతులు నాకున్నాయి, నాకు ఆశీర్వదించే దేవుడు నాకున్నాడు. కానీ 5 సంవత్సరాల వరకు నా దగ్గరికి రండి, ఊళ్ళో అందరు కలిసి ఉండండి, రాజకీయాలు చేసుకోకండి, ఏ పని కావాలన్నా నేను మీ శాసనసభ్యుడిని, పార్టీలు లేవు. 5 సంవత్సరాల వరకు మీకు ఏమేమి గ్రామాభివృద్ధికి పనులు కావాలో ఆ పనులు చేసుకోండి. మళ్ళా 5 సంవత్సరాల తర్వాత మళ్ళా మీ ఇష్టం వచ్చిన పార్టీకి వెళ్ళిపోండి, మళ్ళా మీ ఇష్టం వచ్చిన పార్టీకి వెళ్ళిపోండి. ఏమి అర్థండి? ప్రజాస్వామ్యం దొరలు దొరసానులు దొంగన కొడుకులు రాజకీయాలకు రావద్దంటే ప్రజలు వెనక ఉండాలి, ప్రజలు వెనక ఉండాలి. రాజకీయాలు మీకు అవసరం లేదు, మేము వస్తాం ఎలక్షన్లలో ఏదో ఓట్లు అర్థం తప్పిపోతుంది, తర్వాత మీరందరు కలిసి ఉండాలా, అభివృద్ధులు అందరూ ఏకం కావాలా. ఈ 5 ఏళ్ళ వరకు నేను చెప్పాను గెలవగానే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంపీపీ గారు కావచ్చు, ఇక్కడ సర్పంచ్ గారు కావచ్చు, అధికారులకు కావచ్చు, అధికారులకు కూడా మన ఎవరో పెద్ద ఆఫీసర్, మా నేను ఎవరో పెద్ద ఆఫీసర్కు ఆయన సరదాగా ప్రైవేట్ కాదు, ఎమ్మెల్యే గారు ఏంది యూట్యూబ్లల్లో ఆ సభలో ఈ సభలో ఇంత భయంకరంగా మాట్లాడుతున్నాడు వ్యవస్థ మీద, మిమ్మల్ని కూడా ఇట్లనే బెదిరిస్తున్నాడు అని అధికారం అన్నాడు. మేము ఇంతవరకు అట్లాంటి ఎమ్మెల్యేని చూడలేదు, అట్లాంటి మనుషులను చూడలేదు, మేము సర్వీస్ లోపల మొత్తం అంతా అధికారులందరూ కూడా వస్తుంది. నేను మీ కుటుంబ సభ్యుడిని, మీ అన్నదమ్ముని, మీ స్నేహితుడిని, నాకు కావాల్సింది పేదవాడి అభివృద్ధి, లేనివాడి ఆత్మాభిమానం. ఈ రోజు నా ఇంటికి వచ్చే బంధు ధనవంతుడు రావద్దు, ధనం గురించి రావద్దు, ధనం తీసుకొని రావద్దు, ధనం గురించి మాట్లాడద్దు. అది రాకేష్ రెడ్డి నినాదం. డబ్బు ఉన్నవాడికి ధనవంతుడికి అందరున్నారు, అన్ని వ్యవస్థలు. డబ్బు ఉన్నవాడు కొనుక్కోగలుగుతున్నాడు, ఆడించగలుగుతున్నాడు, ఆటలాడగలుగుతున్నాడు. ఇక ఉన్నది లేనోడు, బక్క ఎక్కినోడు, బలహీనవాడు, నోట్ల నేలక లేనోడు, కండ బలం లేనోడు, గుండె బలం లేనోడు. నేను వచ్చింది వాళ్ళ గురించి రాజకీయాలకు, ఏదో మాజీ శాసనసభ్యుడి గురించో వాళ్ళ గురించి కాదు. నా ప్రాంతం అరాచకాలమై ఉంది, వేల మంది స్వాతంత్రం త్యాగాలు చేసిన నేల ఇది కావద్దనుకున్నాను, ప్రజలు ఆస్వాదించారు, అప్పటి వరకు రాజకీయం అయిపోయింది. ఇక్కడ నుంచి చెప్తున్నాను, దయచేసి అందరు కలిసి ఉండండి, అధికారులను గౌరవించండి, అధికారులు కూడా ప్రజల పట్ల ప్రేమభావంతో మెలగండి. మనం వాళ్ళ జీతగాళ్ళం, నెల నెల జీతం తీసుకునేది వాళ్ళ చెమట చుక్కలు, వాళ్ళ తల్ల మీద పెట్టిన అప్పు, ఆ అప్పుతో మనం జీతాలు తీసుకుంటున్నాం. మీరు నేను ప్రజాప్రతినిధి కావచ్చు, ప్రజా ప్రభుత్వ అధికారులు కావచ్చు, దయచేసి యజమానులను గౌరవించడం నేర్చుకోండి, యజమానులను ప్రేమించడం నేర్చుకోండి. నేను ఈ గ్రామాలలోకి ఎందుకు వస్తున్నానంటే ప్రేమభావం బంధించడానికి, రాజకీయాలు చేయడం కాదు. రాజకీయం అయిపోయింది, మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది, మళ్ళా కొన్ని రోజులు కొట్లాడతాం, మళ్ళా నెల కొట్లాడతాం. మా మేం చెప్పాలనుకుంటే మేమేం చెప్తాము, కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు చెప్పుకుంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు చెప్పారు, అయిపోతుంది అక్కడికి. కానీ మళ్ళా ఆ పార్టీకి తిరిగింది అని కేసు పెట్టుడు చూసింది, పెట్టుబడి చూసి ఇప్పుడు లేదు, కేసు లేదు, దౌర్జన్యం లేదు, తిట్టులు లేదు, కొట్టులు లేదు, చంపులు లేదు. ఇది నిజమైన గాంధీజీ గారు కన్నా గ్రామ స్వరాజ్. హైదరాబాద్ నుండి జీవన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, వినయ్ రెడ్డి లోడు పల్లెలలో చిచ్చులు ఎందుకు పెట్టాలి? రాకేష్ రెడ్డి పిల్లం లేదురా, జీవన్ రెడ్డి పిల్లం లేదురా, వినయ్ రెడ్డి పిల్లం లేదురా, ఈ ముగ్గురు పిల్లలు లేరురా? మీ గ్రామాలలో చిచ్చు ఎందుకు పెట్టారు? ఈ ముగ్గురు మీరు గమనించుంటారు. ఒకటి నాయకుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎన్నుకోండి, మీకు నచ్చిన పార్టీ ఓటేయండి. కానీ ఈ పిచ్చి పిచ్చి పనులు, మధ్యన గొడవలు పెట్టుకుంటు కులాల కుట్రలు, కాబట్టి దయచేసి నా మాట వినండి. ప్రతి ఊరు ఇప్పుడైతే చెప్పారు ఏది ఆ కాల్వ కెనాల్, నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను, జనరల్ ఎమ్మెల్యేలు మంత్రులు తేవడానికి భయపడతారు. నేను పోతే అన్నా నేను పైడి రాకేష్ రెడ్డి, 6 ఎమ్మెల్యే అని చెప్పాను. ఎమ్మెల్యే గారు మీ గురించి తెలంగాణలో ఎవరికి తెలియాలన్నాడు. నా అదృష్టం అంటే ఒక మామూలు 6 నెలల బిడ్డని ఈరోజు రాష్ట్రం అంతా గుర్తుపడుతున్నాను, రాష్ట్రం అంతా గుర్తుపడుతుంది. అన్న నాకు ఈ పని ఉంది, మా నిజామాబాద్ మంత్రి లేడు, నల్గొండనే కాదు తెలంగాణలో నిజామాబాద్ ఉన్నదని కూడా గుర్తించండి. ఆయన 5 నిమిషాల్లో పిలిచాడు ఎమ్మెల్యే గారు చెప్పిన అన్ని
సార్ మొత్తం ఎంట్రీ చేయండి, ఏ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో అవన్నీస్తున్నాడు. ఈ కెనాల్ లాంటి సమస్యలన్నీ ఒక డౌట్ పడుతుంది. నిన్ననే సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళిన ఆర్టీసీ ఎండి దగ్గరికి, అన్న మాకు 8 కోట్ల రూపాయలు రావాలి, నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చాను, జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ వసూలు చేసినప్పుడు మీరు తీసుకుపోతున్నారు. మా బస్టాండ్లో బాత్రూమ్ లేదు, బస్టాండ్ మేము చిన్నగా ఉన్నప్పుడు కట్టింది, కూలిపోతుంది, ఎటువంటి కనీస సౌకర్యాలు లేవు, బస్సులు లేవు, మేము ఎందుకు కడుక్కోవాలా, మా డబ్బులు మీరెందుకు తీసుకోవాలంటే, ఎమ్మెల్యే గారు మీరు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది, ఎందుకంటే నేనన్నా మీ దగ్గర మేము పిచ్చాము ఎందుకు ఎత్తుకోవాలి. నా ఆర్టీసీ షాపింగ్ మాల్ పక్కన ఏదైతే మేము లీజ్కి ఇచ్చామో మా తాత ముత్తాతలు ఆ భూములు ఇచ్చారు, మా భవిష్యత్ తరాలలో బస్ స్టాండ్ బాగుంటుంది, బస్ డిపో బాగుంటుంది, మా పిల్లలు బస్సులో ఎక్కుతారండి, మేము బస్సుల గురించి విమర్శించండి అది అని చెప్పాడండి. లేదు, మీ తప్పగా మీ న్యాయమైన కోరికలన్నీ పరిష్కరిస్తాం. మూడవది ఇల్లు, ఇళ్ళ కాడ చిందులోండి, ఒకటే చెప్తున్నాను, ఇల్లు ఎట్లానే వస్తాయి, మొన్న కూడా చెప్పాను వదిలేదు లేదు. నేను వచ్చిన రాజకీయాల పేదోడి గురించి, ఇల్లు లేకున్నా, పెన్షన్ లేకున్నా, రేషన్ కార్డు, మూడు అన్నిటికన్నా ముందు స్కూల్స్ మొదలెట్టాడు. నాకు కావాల్సింది ఏంటి, విద్య, వైద్యం, ఉపాధి, పేదవాడికి కావాల్సింది గవర్నమెంట్ చెప్తా. ఇలా మనలాంటి పిల్లలు ఎవరు చదువుతలేదు. ముందు విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయమని, పేదవాడు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడు. మొన్న హాస్టల్కి వెళ్ళాడు, 200 మంది ఉండే హాస్టల్లో 600 మంది ఉంటున్నారు. 8 రోజుల నుంచి ఆడపిల్లలు స్నానం చేయలేదు హాస్టల్లో, ఒక 700 మంది ఉండే స్కూల్లో ఒక బాత్రూమ్. ఇట్లాంటివన్నీ మార్చడానికి ముందు పేదవాడు ఎక్కడ ఉంటాడో అక్కడికి, కడుపు ఎండిన వాడి దగ్గరికి ముందు వెళ్తున్నా, కడుపు నిండిన వాడి దగ్గరికి తర్వాత వస్తాం. కాబట్టి మీరు కూడా ఆలోచించండి, ముందు పిల్లలు, పేద పిల్లలు చదువుకోండి. హాస్పిటల్లో పోతే పేదలకు న్యాయం దొరకని, వైద్యం దొరకని, పేద పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి. పేదవాడు కడుపు నిండా ఫోటోలు దీనిది, వాడు వాడి బిడ్డ చదువుకొని రాకేష్ రెడ్డి అవుతాడా, ఇంకొక ఆఫీసర్ అవుతారా. కానీ ఎందుకంటే నిన్న స్కూల్ పెట్టారు దురైతంగా, మొత్తం అంటే మనుషులు కాదు కదా, పందులు ఉండడానికి కూడా వీళ్ళు పందులు పశువులు. రాజకీయ నాయకులు ఆలోచించాల్సింది నేనే కాదు, మిగతా స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, అందరూ దయచేసి ఈ సమస్యల మీద దృష్టి పెట్టండి. ఈ కబ్జాల మీద, ఈ పనికిరాని పనుల మీద దృష్టి పెట్టకుండా ముందు ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు, మీ గ్రామానికి కావాల్సిన ప్రతి మౌలిక వసతులు, ఇల్లు కావచ్చు, ఇవన్నీ ప్రజాపాలన అంటే చేశారు మేడం, ప్రజాపాలన అంటే ఇది వికసించారు. ఏదైనా సరే ఉన్నోడు ఆశపడకండి, లేనోడికి ఇస్తాను. మీరు ఎప్పుడైనా ఇంతకుముందు జరిగిన వ్యవహారాలు ఇక్కడ జరిగాయి. లేనోడికి ఇల్లు, లేనోడికి ఇల్లు ఇస్తాం, పెన్షన్ లేనోడికి పెన్షన్ ఇస్తాం, రేషన్ కార్డు ఎందుకు రేషన్ కార్డు ఇస్తాం. ఈ మూడు, ఈ మౌలిక వసతులు మాత్రం స్కూల్స్ కావచ్చు, ఇంకేదైనా చిన్న చిన్న సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు, ఇవన్నిటికి నిరంతరం మీరు ఆశీర్వదించిన బిడ్డని. గుడి బడి, గుడి ఒకటి, దివ్య భవ్యమైన రామ మందిరం 1528 ధ్వంసం చేయబడ్డ ఈ దేశ ఆత్మగౌరవం, ఆత్మాభిమానం. 1528 మీరు బాక్యాన్ని అతను శ్రీరామ, శ్రీరామచంద్రుడు ఈ ప్రపంచ ఆరాధ దైవం. ఆ ధ్వంసం చేయబడ్డ శ్రీరామచంద్రుడు ఆ దేవాలయంగా భారతీయుల ఆత్మగౌరవం, భారతీయుల ఆత్మాభిమానం. ఈరోజు కొందరు కొన్ని నచ్చకపోవచ్చు రాజకీయ కారణంలో, ప్రపంచమంతా మతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా 159 దేశాలల్లో శ్రీరామ గుడి ప్రవేశానికి ప్రపంచమంతా చూస్తుంది. కాబట్టి గుడి అనేది ప్రధానంగా మా భారతీయ జనతా పార్టీలో ధర్మం గురించి, గుళ్ళ గురించి, సంస్కారం గురించి, సంస్కృతి గురించి ఈ భారతదేశంలో ఉన్నది ఒకే ఒక పార్టీ, హిందువులను కాపాడుకోవడానికి పుట్టిన పార్టీ హిందూ. ఈరోజు శ్రీరామ పట్టాభిషేకమే దాని ప్రపంచానికి జవాబు. కాబట్టి దయచేసి గుళ్ళ గురించి ఏం చింత పెట్టుకోకండి. గంగమ్మ తల్లి గుడి కావచ్చు, రేణికెళ్ళమ్మ తల్లి గుడి కావచ్చు, పెద్దమ్మ తల్లి గుడి కావచ్చు, ఈ దేవత నాదేవతలు వేరే మనకు ఒకటి 33 కోట్ల దేవతలు మనకు ఎవరు పెడితే వాళ్ళు. కాబట్టి ఇంకొకటి కూడా గ్రామ ప్రజలకి వేదిక ద్వారా చెప్తున్నా, ఇక్కడ నుంచి చాలా మందికి చెప్తున్నాను, నిన్న 400 వాళ్లకు ఈ గుళ్ళు ఓపెనింగ్
నేను రానని చెప్పిన 5 సంవత్సరాలు నేను గుళ్ళ పూజలు చేయడానికి వస్తాను. ఈ గుళ్ళు ఓపెనింగ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నరసింహస్వామి గుడి ఏదో గుడి ఉంది అనుకుందాం. మీ ఊర్లో ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారు ఎక్కువ బతికిన వాళ్ళు 88, 90, 78, 79 ఆరోగ్యంగా ఉండి కొద్దిగా పద్ధతిగా జీవన విధానం గడిపి దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఏపీ ఏం తీసుకోండి చూస్తే అంటే రత్నం అంటే ఒక పద్ధతిగా బతికి నీతి నిజాయితీగా బతికి గ్రామానికి ఒక పెద్ద దిక్కులాగా ఉన్న పెద్ద మనుషుల్ని గౌరవించండి. వాళ్ళతో నా గుళ్ళోపన చేయించండి. దయచేసి దాన్ని అన్యత భావించకండి. ఈ రాజకీయ నాయకుల మీద కొద్దిగా తగ్గించుకోండి. రాజకీయ నాయకులు ఎవడో అత్తడు ఐదేళ్ళు ఉంటాడు పోతాడు వాడి గురించి తగాను సినిమా హీరోయిన్ చేసుడు అది బాణించండి. ఎందుకంటే గుళ్ళు, గుళ్ళు అంటే దేవుడు, దేవుడు అంటే ఒక పవిత్రమైన స్థలం. అక్కడ ఒక మన గ్రామంలో ఎవరైతే ఉదాహరణకు పెద్దమ్మ తల్లి ఉన్నదనుకుంది, పెద్దమ్మ తల్లి అంటే ముదిరాజులు కదా, ముదిరాజు 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 కుటుంబాలల్లా కులాలల్లా ఎవరైతే పెద్ద మనిషి ఉంటాడో ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు 70 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటాడు ఆ పెద్ద మనిషి నిజాయితీ కూడా అతను చేయించాడు. ఇక్కడ నుంచి విలేకరు మిత్రులు కూడా చెప్తున్నాను, దయచేసి ఇది నా 87 గ్రామాలలో నా మాటగా పోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతుంది, రాజకీయ నాయకులు సగం మనసు నల్లగా ఉంటుంది, అట్లా మనుషులను గుళ్ళు ఓపెన్ చేయొద్దు, ఎంతసేపు అన్ని కూడా కొట్టాలా ఇటు సైడ్ చేయాలి ఇట్లాంటి రకరకాల ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా పవిత్రంగా ఉండడంతో నా గుళ్ళు ఓపెనింగ్ చేస్తే 4 కాలాల పాటు గుళ్ళు ఉంటుంది, గుళ్ళు కానీ గుళ్ళ పూజలు కానీ చెప్తాను. మిగతా విషయాలు పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అన్ని లైన్ కావుతున్నాయి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు లేదు, విదేశ పర్యటనకు వెళ్ళారు. అతను రాగానే ప్రభుత్వం ఏదైనా ప్రజాప్రతినిధిం కాబట్టి పేదల గురించి ఉన్నాం కాబట్టి మీరు కోరుకునే అన్ని మౌలిక వసతులు రోడ్స్ కావచ్చు ఇవన్నీ కంప్లీట్ చేసే బాధనాలు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మళ్ళొకసారి నాకు చెప్పారు. ఇక నుంచి ఈ రాజకీయాలు మాత్రం ఉండకూడదు, ఇది ఒక్కటి మాత్రం చెప్తున్నా. బీజేపీ కాంగ్రెస్ బీఆర్ ఎలక్షన్ అటెండ్ ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకోండి. మీరు బావన్ బావనండి, మావన్ మావనండి, అన్న అనండి, వదిన అత్త ఎందుకు ఇద్దరి పేరు పెట్టుకుంటారు. మళ్ళీ ఉండండి, రాజకీయాలు చేయండి, కానీ అది ఎలక్షన్ టైంలో చేయండి. ఎవరు మంచి ఎంపికలు వేసుకోండి, రేపు సర్పంచ్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు మంచి ఎంపికలు చేయండి. కానీ మాత్రం నేను చెప్తున్నా, లాస్ట్ 2 రోజులు మాత్రం డోర్లు ఓపెన్ పెట్టకండి. ఆ రాత్రి 2 రోజులు మీరు ఓపెన్ పెట్టిన తర్వాతనే 5 ఏళ్ళు బాధపడతారు. కాబట్టి అది కూడా ఒకసారి నేర్చుకోండి. ఇచ్చే 500 ఒక రోజు ఉంటాయి, అది పోసే క్వార్టర్ ఇప్పుడు ఉండదు, కానీ 500కి 5 ఏళ్ళు సంపాదిస్తారు. మళ్ళీ ఇవన్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి దయచేసి నా మాట గెలిచిన కాబట్టి చెప్తున్నా, గెలుపు ముందు కొన్ని బల నేను కూడా మంచినే కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడితే నిత్యడో ఏడో చేతలో చేయడన్నట్టు మీరు బాధపడుతుంటారు. కాబట్టి ఒక్కసారి మీరు మీ పిల్లల భవిష్యత్తు చూసుకొని కొన్ని రాజకీయాలలో కూడా మంచి వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నించండి. రాజకీయాలు మొత్తం పాడైపోలేదు, మంచి వాళ్ళు ఉన్నారు, మంచితనం ఉంది. విలేకరుల మంచి వాళ్ళు ఉన్నారు, అధికారుల మంచి వాళ్ళు ఉన్నారు, అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఇట్లా చేసుకుంటా 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 ఉన్నోడు కూడా పాడే అర్థమైంది మొత్తం ఉన్నోడు కూడా పాడే అడుగుతావు కదా. మా ఊరికి ఒకటి ఫంక్షన్ హాల్కు సార్, ఇంకోటి క్రీడా ప్రాంగణం, ఈ 3 పక్క పక్క ఉంటే బాగుంటుంది సార్. ఇప్పుడు మేము ఆర్టీఓ గారిని అడిగాము, ఈ మా పార్టీ వాళ్ళైతే ముందు కూడా కొట్టండి ఇట్లనే ఉంటా. కాబట్టి మీరు కూడా ఏం తప్పులు చేయకండి, ఏం దౌర్జలా చేయకండి, మీ తల ఎత్తుకునేలాగా ఉండండి. నా తల ఎత్తుకునేంతండి 5 ఏళ్ళు. ఇది దేశం గురించి, ధర్మం గురించి, భారతదేశంలో ఉన్న మీరు ఒక కార్యకర్తలు, శ్రీరామచంద్రుడి వారసులు. ఈ భారత దేశం ఉన్నంత వరకు, ఈ సంస్కృతి ఉన్న వరకు, ఈ బొట్టు కట్టు ఉండాలంటే ఈ పార్టీ ఉండాలా, ఈ పార్టీలో ఉన్న మనం నిష్ఠగా ఉండాలి. కాబట్టి దయచేసి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అందరికన్నా. ఎవరో మాట్లాడిన కమర్షియల్ పార్టీలు వేరు, భారతీయ జనతా పార్టీ వేరు. మనం కొద్దిగా పద్ధతులు ఉండే, ఇప్పుడు సిగరెట్ పట్టుడు వేరు, బాపనయ్య సిగరెట్ పడితే పెట్టుకుంటుంది. ఇప్పుడు మనం సిగరెట్ పడితే మనం మనం వైట్స్ లో పోయి బీర్ తాగినా మాకు ఏం కాదు, అందరూ తాగి ఉంటాం, మాకు తాగే కులాల్లో. అదే పంతులు పోయి ఇప్పుడు మనం పూజ చేసిన పంతులు బైట్స్ లో కూర్చుంటే ఎంత ఇబ్బందికరంగా. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా మనకు కొన్ని విలువలు ఉన్నాయి, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. మిగతా వాళ్ళలాగా తొందరపడి మనం తొందరపడకూడదు. మనము గ్రామానికి ఆదర్శంగా ఉండాలా, అభివృద్ధిలో కూడా ఆదర్శంగా ఉండాలా. రాబోయే కాలంలో మన తెలంగాణని మన భారతీయ జనతా పార్టీ పరిపాలించినట్లు చేసుకోవాలని. ఈరోజు రామచంద్రపల్లి గ్రామంలో గాంధీజీ కళలు కన్న రామస్వరాజ్యం కావాలంటే, ఆ కళలు నిజం కావాలంటే ముందు గ్రామాలలో అభివృద్ధి కావాలనే నా కోరిక. దానికి ముందుగా అనుగుణంగానే ఈరోజు శాసనసభ్యుడిగా మొదటిసారిగా ఒక పల్లెలో స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభించడానికి వచ్చాను.
ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎవరైనా నాయకులు కావచ్చు, దయచేసి పట్టణాల మీద శ్రద్ధ ఉండని. పట్నం తన తన పని తన చేసుకోగలుగుతుంది. తెలివైన పట్నం, తెలివి తెచ్చుకున్న పట్నం, తెలివితో బతుకుతున్న పట్నం. మీరు కొద్దిగా సహకారం తగ్గించిన అది బతకగలిగే పట్నం. కానీ ఈ పల్లెలలో కనీస వసతులు లేవు. ఇప్పుడు చెప్పిన ప్రకారం చాలామందికి ఇల్లు లేవు, పెన్షన్లు లేవు, రేషన్ కార్డు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, అంటే మౌలిక వసతులు లేవు. రోడ్స్ కావచ్చు, కొద్ది కాలువలు కావచ్చు. ఈ రైతులు బతకడానికి, చిన్నపాటి వ్యవసాయం చేసుకోవడానికి, చిన్నపాటి వ్యవసాయం చేసుకోవడానికి కనీస వసతులు లేవు. కాబట్టి ప్రభుత్వం ఈ గ్రామాల వైపు దృష్టానించి పార్టీలకు అతీతంగా, పార్టీలు వేరైనా ప్రజలంతా ఒకటే. పేదవాళ్లకు పార్టీలు లేవు, ప్రాంతం లేదు. దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సరైన నిధులు, కావలసిన నిధులు, అభివృద్ధి కావాల్సిన నిధులు నా ఆర్ము కేటాయించి ఈ ప్రజలని ఈ సమూహంలో అభివృద్ధి చెందడం చేయాలని కోరుకుంటున్నాను. అవును, ఇప్పుడు ఆర్మూర్ అంటే అభివృద్ధి అంటే గంజాయిలు అభివృద్ధి చెందింది, కబ్జాలు అభివృద్ధి చెందింది, కమిషన్లు అభివృద్ధి చెందింది అని అంటే చూస్తున్నారు కదా. ఈరోజు మీరే ఇప్పుడు విలేకరులు చూస్తున్నారు, ఈరోజు బస్టాండ్ పరిస్థితి ఏమున్నది, బాత్రూంలో మీరే రాస్తున్నారు కదా, విలేకరులే రాస్తున్నారు, నేను రాయట్లేదు. మురుగు కాలువలు వాడుతున్న బస్టాండ్ అంటున్నారు, కంపు కొడుతున్న బస్టాండ్ అంటున్నారు, భద్రత లేని ఆర్మూర్ అంటున్నారు. అంటే నేను రాయట్లేదు, మీరు చెప్పిన సమస్యలు అంటే ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడనే ఉంది. నేను ప్రధానంగా కూడా ఇప్పుడు రాష్ట్ర స్థాయి మీడియా సమావేశంలో చెప్పాల్సింది అంటే, మొన్న కూడా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు వచ్చిన చెప్పిన 81 పల్లెలు వెనుకబడి ఉన్నాయన్నా. దయచేసి ప్రత్యేకంగా మా జిల్లా మంత్రి లేడు కాబట్టి, మా జిల్లా మంత్రిగా భావించి, పెద్ద తండ్రిగా భావించి, పెద్దన్నగా భావించి మా జిల్లాని ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరడం. కాబట్టి ఇంకోసారి మళ్ళీ మీ విజయవిత్త ధర కూడా చెప్తున్నాను, ఎటువంటి అభివృద్ధి లేదు. దయచేసి నేను ఒక వీలైతే ఏదైనా మాజీ శాసనసభ్యుడు షాపింగ్ మాల్ ఒకటైతే అయింది, అభివృద్ధి ఒకటి చెందినచ్చు, అంతకుమించి అభివృద్ధి చెందింది ఏం లేదు. ఇది ప్రత్యేకంగా చూస్తున్న ప్రజల కష్ట నష్టాలు, కన్నీళ్ళు, ఈ కన్నీళ్ళు తూర్చడానికి ఈ కక్షలు మానపడానికి చూసినట్టు గ్రామాలలో పార్టీలు ఉండకూడదు. అభివృద్ధి ఒక్కటే అందరి ప్రధాన, ఇది అందరూ ప్రజలందరూ ముందుకు సాగాలని కోరుకుంటున్నారు.